హంద్రి నీవా నుంచి కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ వాడుకోకుండా చూడాలని కృష్ణా నది యాజమాన్య బోర్డుని కోరింది తెలంగాణ. ఈ మేరకు కేఆర్ఎంబి చైర్మన్ కు లేఖ రాసింది. బచావా ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం మాత్రమేనని తెలిపింది. కృష్ణా వేసిన అవతలికి నీటి మళ్లింపుతో తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం జరుగుతుందని వివరించింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతోంది. పరస్పర ఫిర్యాదులు లేఖలు నడుస్తూనే ఉన్నాయి. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం హంద్రి నీవా నుంచి కృష్ణా బేసిన్ అవతలకు నీటి మళ్లింపును అనుమతించలేదని తెలిపింది. ఈ మేరకు కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి చైర్మన్ కు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మరో లేఖ రాశారు. నది ఒడ్డున ఉన్న తెలంగాణ ప్రాంతాలను కాదని, బేసిన్ ఆవల 700 కిలోమీటర్ల దూరంలో నీటిని తరలించడం అన్యాయమని లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ. బ్రిజేష్ ట్రిబ్యునల్ తుంగభద్ర హైలెవెల్ కెనాల్ తదితర ప్రాజెక్టులకు బేసిన్ ఆవలికి మళ్లిస్తాయి కాబట్టి కేటాయింపులు చేయడం లేదని పేర్కొంది. ప్రస్తుతం హంద్రి నీవా ప్రాజెక్టు ద్వారా టీబీహెచ్ఎల్సీ ప్రాజెక్టు కంటే ఆవలకు తీసుకుని వెళ్లడం ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకమని తెలిపింది. మిగులు జలాలపై బేసిన్ ఆవలకు తీసుకువెళ్లే హంద్రి నీవా ప్రాజెక్టునే వ్యతిరేకిస్తూ ఉంటే, ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ ను 3,850 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచడం అక్రమమని లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ. సెప్టెంబర్ 1న కృష్ణా గోదావరి సమావేశం నిర్వహించాలని ఉమ్మడి బోర్డులు ఇప్పటికే నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ పైన చర్చ జరగనుంది. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం బలమైన వాదనలు వినిపించాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది.